ఎలక్ట్రాన్ మీడియా ప్రెస్ మీడియాకి నేను నమస్కరిస్తున్నా ఎందుకంటే నిజాలు మనం ప్రజల్లో తీసుకొని పోవాల్సిన తరుణం ఇప్పుడు వచ్చింది రాష్ట్ర ఎన్నికలు ఒక పక్క జరిగినప్పుడు రాష్ట్రంతా ఒక పద్ధతిగా తీసుకున్నాము కేవలం కుప్పాన ఒక పద్ధతిగా తీసుకున్నాము ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా పేదవాళ్ళకి అకౌంట్ లో డబ్బు వేసే కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే ఇండియా చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేదే కాకుండా పేదవాళ్ళకి అక్కడ కులం జుల్ల పార్టీ జుల్ల మతం జుల్ల పేదవాళ్ళకి వాళ్ళ డైరెక్ట్ అకౌంట్ లోనే డబ్బులు వేసిన కారణంగా నవరత్నాలు ఏ విధంగా ప్రతి ఇంటికి తోడ్పడింది కోటీశ్వరుల బారిలు కూడా డోక్రా లోన్లు ఉంటే వాళ్ళకి కూడా ఆ లోను ఫస్ట్ టైం తోయటం ప్రతి విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ నాడు నేడుని పెట్టి తీసుకుని వచ్చిన కార్యక్రమాలు ముఖ్యంగా జగనన్న గాలి ఈ విజయం సాధించింది కూడా నేను కుప్పాన గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా మీకందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏకగ్రీవాన్ని ఏ విధంగా మాట్లాడినాడు వారికి శకుని మాదిరి గారి రెండు పేపర్లు దొరికింది శకుని నమ్ముకున్న దుర్యోధనుడు ఏ విధంగా సర్వనాశనం అయిపోయినాడో ఆ విధంగా వాళ్ళు అతను నమ్ముకున్న ఆ రెండు ఆ మీడియా కూడా ఏ విధంగా ఉందంటే ఆ గ్రీన్ అద్దానికి ఆ ఎల్లో మీడియా ఏ విధంగా పనిచేసిందంటే చంద్రబాబుని బాగా ప్రోత్సహించి అతని పతనానికి పూనుకునింది ఈరోజు మీకు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ప్రస్తుతులందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచన మన కుప్పం కేవలం జగనన్న చేసినటువంటి మార్గదర్శకాలు ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు దానికి తోడుగా మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు స్టూడెంట్ నుంచి చంద్రబాబుకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి యూనివర్సిటీ నుంచే స్టార్ట్ అయింది అది మహానుభావుడు ఏదో ఒక పని చేసిన దానివల్ల ఆ పని వల్ల అతను రెండు మూడు పర్యాలు ముఖ్యమంత్రి అయిపోయాడు రామచంద్రరెడ్డి గారు చేసిన పనికి అంటే సభలో నేను వేరే మాట మాట్లాడకూడదు ఒక వ్యక్తిగా అక్కడ వచ్చి కేవలం ఎలక్షన్ పెట్టించినాము ఏకగ్రీవం లేదు అక్కడ 89 పంచాయతీలు ఎలక్షన్ పెట్టించడం జరిగింది జగనన్నకి కూడా ఈ ఓటర్స్ ఎట్లా తీర్పిస్తారు నిజంగా ఓటర్లు జగన్ పక్కన ఉండారా లేదా జగనన్న పేదవాళ్ళకి ఒక మాదవుడుగా ఒక భగవంతుడు స్వరూపుడుగా పేదవాళ్ళని ఆదరిస్తాడు విద్యావంతులుగా కానీ ఆర్థికంగా అనుకున్న ఉద్దేశంతోనే కుప్పాన్ని మేము ఛాలెంజ్గా తీసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దానికి తోడు మన భరత్ గారు వీళ్ళకి అక్కడ చరణు అక్కడ చందులని మళ్ళీ డాక్టరు శ్రీధర్ అని చాలామంది లీడర్లంతా కూడా తయారైనారు వాళ్ళకి ప్రతినిత్యం ఒక ఎంపీగా ఒక మాకు చిత్తూరు ఎంపీగా 7 నియోజకవర్గాలను కూడా ఒక పక్క పెట్టి మన కుప్పాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నిజంగా అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించుకున్నాడంటే ఈయన కేవలం అక్కడ వన్నిరెడ్డిలు ఎక్కువ బీసీలు ఎస్సీలు ఎక్కువ వాళ్ళకి స్టేట్లోనే వన్నిరెడ్డిలకు ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసి నేను మీకుండానని 2 నెలలకు 3 నెలలకు ఒక తూరిపోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జగనన్న యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకుని వచ్చే దాంట్లో సఫలీకృతం అయినాడు ఎక్సలెంట్గా ఎలక్షన్ జరిపించారు తీర్పు ఏ విధంగా వచ్చిందంటే కుప్పం ప్రజలందరూ కూడా చంద్రబాబు యొక్క చరిత్ర తెలుసు వెన్నుపోటుదారుడని తెలుసు అబద్ధాలు చెప్తున్నాడని తెలుసు అబద్ధాలతోనే బతుకుతున్నాడని తెలుసు రేపు అబద్ధాలతోనే తన జీవితాన్ని వదులుకుంటాడని కూడా ప్రజలకు తెలుసు కానీ వాళ్ళు బాగా మోసపోయారు రామారావు పేరు చెప్పి రామారావు ఫోటో పెట్టుకుని రామారావు అంటేనే ఆ బీసీలకి మంచి అభిమానం ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకుని వాళ్ళని మోసం చేశాడు కానీ ప్రజలంతా చూశారు ఇన్ని సంవత్సరాలు మనం మోసపోయినాము ఈరోజు జగనన్న బీసీలని బాగా మంచి స్థితికి తీసుకుని వచ్చాడు అక్కడ మతం లేదు కులం లేదు పార్టీ లేని వ్యవస్థను తెచ్చాడు కాబట్టి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా చంద్రబాబుని చీకొట్టాలా చంద్రబాబుని మళ్ళీ రాకుండా కుప్పానికి రాకుండా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వారు ఈ విజయాన్ని సాధించారు ఈ విజయానికి జగనన్న గాలి
మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క తోడ్పాటు అక్కడ ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి పంచాయతీ సర్పంచ్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేరు పెట్టి పిలిచే పరిస్థితికి తీసుకొని వచ్చినటంటే ఆ ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంతోషంగా స్వీకరించారు సీఎం గారు ఎన్ని మాట్లాడినా ఎంత పెద్ద లీడర్లైనా సీఎం గారి యొక్క నవరత్నాల వల్లనే సీఎం యొక్క జగన్ మోహన్ రెడ్డి గాలి వల్ల పేదవాళ్ళు హృదయాన్ని తీసుకున్నాడు ఓటర్లంతా కూడా జగన్ మోహన్ రెడ్డి ఆకర్షించాడు ఏ మతస్థుడు కూడా ఏ కులస్థుడు కూడా ఏ పార్టీ కూడా జగనన్ని దేశించలేదు అందరూ వారు ఒక భగవంతుని స్వరూపుడిగా వారు గుండెల్లో పెట్టుకొని గెలిపించిన దానికి ప్రత్యేకించి కుప్ప ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను చంద్రబాబును ఒకటే మాట్లాడనా నేను రిజైన్ చేయమని మాట చెప్పటంల చంద్రబాబుకి ఏమంటే అతనికి ఇంకా పిచ్చి కుదరల పిచ్చి బాగా ముదిరిపోయింది నా కోరిక ఒకటే ఆయనకి భగవంతుడు మంచి ఏమంటే అతను ఇంకా బాగా అతను ఏ విధంగా అంటే తొందరగా కూడా పిచ్చి ఎట్ట ముదరాలంటే కాయితాలు దింపుకుంటది తిరిగేటట్టు పిచ్చి ముదరాలి అతనికి ఎందుకంటే అన్ని అబద్ధాలే ప్రతి ఒక్కటి అబద్ధాలే ఇళ్ల సాలలు ఇచ్చినా దానిపైన బాధపడతాడు వాళ్ళకి స్కూల్కి పంపించేదానికి బిడ్డలకి 15,000 ఇచ్చినా బాధపడిపోతాడు ఇంగ్లీష్ మీడియం పెట్టినా బాధపడిపోతాడు నాడు నేడన్నా బాధపడతాడు అన్నిటికీ కోట్లు పోయి ప్రజా సంకల్పాన్ని పూర్తిగా నాశం చేసి ప్రజల యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఈరోజు పిచ్చివాడు మాదిరిగా దేశంలో తిరుగుతూ ఉన్నాడు ఆ పిచ్చివాడికి ఆ గ్రీన్ పేపర్లు కూడా ఎల్లో పేపర్లు కూడా వంతు పలుకుతున్నది ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను మన నియోజకవర్గమే కాదు చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా నేను చెప్పినాను ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి 4 రోజులు మనం 5 రోజులు తీసుకున్నాము ప్రతి నియోజకవర్గం 14 నియోజకవర్గాలు పోదాము మనం పోర్టల్తో కూడా పెట్టి చూపిస్తాం జగనన్నకి ఎంతమంది గెలిచారు ఎటువంటి మెజార్టీ వచ్చింది నేను ఏకగ్రీవాన్ని గురించి మాట్లాడట్లా దానికి రకరకాలుగా కథలు అల్లారు ఏకగ్రీవైందంట మాయిందంట మరి నా నియోజకవర్గంలో ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు మొత్తం అక్కడనే గెలిచేస్తున్నారంట ఈరోజు మళ్ళీ చంద్రబాబు చెప్తున్నాను ప్రతి నియోజకవర్గానికి నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎమ్మెల్యేలు పోతాము 14 మంది ఎమ్మెల్యేలు 80% సర్పంచ్ని గెలుచుకున్నారు ఎలక్షన్ పెట్టి మేము నిరూపిస్తాం చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే కుప్పానికి వచ్చి అతను వాళ్ళకి ఎంతమంది గెలిచినారో దాన్ని పోర్టల్ పెట్టమనండి నా పైన విపరీతంగా పడతాడు కాబట్టి ఎట్లా ఈ నెట్ట పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి 100కి 100 రూపాయలు గెలిచేసినాడు ఇండియా చరిత్రనే మార్చేసినాడు ఏ ఎమ్మెల్యేలు కూడా ఏ మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గంలో 100కి 100% పంచాయతీలు గెలిపించిన దాఖలాలు పోలేదు ఆ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్కడ స్టార్ట్ చేసేసినాడు కాబట్టి చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే నువ్వు ఎట్ట పిచ్చి కుక్క పిచ్చి మాదిరిగా నీ కుక్కన్లా కుక్కకు విశ్వాసం ఉంది కుక్కని కానీ పోలిస్తే నేను దరిద్రుడు అవుతా ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఉంది కాబట్టి చంద్రబాబుకి విశ్వాసం లే ప్రజలపైన ఆయనకి ఎవరిపైన విశ్వాసం ఉందంటే కోటీశ్వరుపైన విశ్వాసం ఉంది జగనన్నకి ఎవరిపైన విశ్వాసం ఉందంటే పేదవాళ్ళపైన విశ్వాసం ఉంది చంద్రబాబుకి ఎవరిపైన విశ్వాసం ఉందంటే వెన్నుపోటు పొడుస్తూ బతికే విశ్వాసం అతనికి ఉంది జగనన్నకి ఏ విధంగా విశ్వాసం ఉన్నది తన తండ్రి ఏ విధంగా పనులు చేశాడు కులమో మతమో పార్టీ లేని వ్యవస్థను తెచ్చాడు కర్ష ఈశ్వర ద్వేషులు లేని రాజ్యాన్ని స్థాపించాడు ఆ స్థాపన చేయాలని 4 అడుగులు ముందుకేశాడు ఈరోజు రాక్షస పరిపాలన పోయి రామరాజ్యంలో మనం ఉండాము వర్షాలు కూడా బాగుపడతా ఉండదు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే దేశమంతా వర్షం పడితే కుప్పంలో పాపం వర్షం పడల 2 మండలాల వర్షమే లేదు ఆ వరుణుడు కూడా ఇంకా అతన్ని పెట్టుకున్నాడు అందుకే దేవుడు కూడా అతనికి మంచి ఆయుష్ ఇవ్వాల పిచ్చి మాదిరిగా తిరగాల కాగితాలు చింపుకుంటా పోయి తిరిగితేనే నాకు తృప్తి అవుతుంది కాబట్టి ఒక్కటైనా నిజం చెప్పండి మీ ప్రశ్నలకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి నిజాలు రాయండి ఒక ప్రశ్న అంటే ఒక వారధి గవర్నమెంట్కి ప్రజలకి దాన్ని నిరూపించేదానికి చేయండి మనం ఏకగ్రీవం చేసినా చంద్రబాబుదే మనం పోటీ పెట్టి గెలిచినా ఆయనే గెలిచినాడని ఈరోజు పేపర్లో వస్తున్నది ఎక్కడ గెలిచినాడంటే కుప్పలో గెలిచినామంటే కుప్ప కూడా నాదే అంటాడు ఎందుకు చెప్తున్నానంటే కుప్ప ఇక్కడ చంద్రగిరి నుంచి పారిపోయినాడు కుప్పం ప్రజలు చీకొట్టినారు బయట వచ్చేసరికి ఎక్కువగా మాట్లాడకూడదు చంద్రబాబు అనే వ్యక్తి కంటెస్ట్ చేస్తాడో చేయడం అది వేరే కానీ కాగితాలు చింపుకొని ప్రజల్లో పోయి భయభ్రాంతులు చేసే కార్యక్రమం కూడా భగవంతుడు అతనికి ఇవ్వాల్సిందిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ
మీకందరి కూడా కోప నాపైన మీకు ఉంటే కూడా ఎందుకు చెప్తుంటారు నిజాలు రాయట్ల కష్టపడుతున్నారు పేదవాడందరూ కోటీశుడు కావాలని కలగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాడందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రపంచమంతా తిరగాల పేదవాడు కూడా ఒక స్కావెంజర్ కూడా కలెక్టర్ కావాల ఒక ఎస్సీ కలెక్టర్ కావాల ఒక మైనారిటీ కలెక్టర్ కావాల ఒక పేదరికంలో ఉండేవాడందరూ కూడా ఈక్వల్ గా రావాల వ్యత్యాసం లేకుండా నేను కూడా తలెత్తుకొని తిరగాలని దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు ఇండియా చరిత్రలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రతి ఒక్క మన్నలను పొందాడు ఆయన కాపులకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు అన్నిటికీ మించి కూలి చేసుకున్న వాళ్ళకి 45 నుంచి 60 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాపులకు కూడా 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకు కూడా 18750 రూపాయలు వేసినట్టే అందులో డైరెక్ట్ గా అవినీతి లేదు ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళు అకౌంట్ లో పడుతుంది అందుకే ప్రజలు ఇది బ్రహ్మరథం చేసినప్పుడు బ్రహ్మరథం పెట్టారు కాబట్టి నేను మా రామచంద్ర రెడ్డి గారిని కోరేది ఏమంటే ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మను చంద్రబాబు నాయుడు కమిషన్ గురించి ఇక్కడ మాట్లాడకూడదన్నారు నేను మాట్లాడతాను నా పైన కూడా ఏమను కోట్ల రాని చంద్రబాబు యొక్క కుట్రకు లోనైపోయినాడు పాప కమిషనర్ గారు అంతకుముందు కమిషనర్ గారికి చంద్రబాబు కాదు నేను కొన్ని పేపర్లు చదివిన ఆ పేపర్లు చదివి ఇండులో కూడా చదివినాను నేను వాళ్ళిద్దరికి కాదంట కానీ ఒక మతానికైనా కులపిచ్చి దాస్తి మతానికి కులపిచ్చి లేవు వాళ్ళ వాళ్ళ కులానికి వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తారు దాంట్లో తప్పేమీ లేదు మత పిచ్చిని తీసుకొని కులపిచ్చిలో చేసినాడు కులపిచ్చిని తీసుకుని దేవుని పిచ్చిలో చేసినాడు గుడిల పైన చేసినాడు గుడులు పిచ్చి తీసుకొని పేదవాడికి మహారాజుకి తగరాలు పెట్టే కార్యక్రమాలు చంద్రబాబు చేశాడు మనకు అటువంటి కార్యక్రమాలు లేవు కాబట్టి నేను ముందుగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని కోరేది ఏమంటే ఈ 14 నియోజకవర్గాలు తిరుగుదాము దయచేసి సీఎం గారికి కూడా చెప్పండి మనం ఫోటోలతో పెట్టి చూపిద్దాం అప్పుడైనా ఆ రెండు పత్రికలు మన పక్క మాట్లాడుతుంది లేదో ఆ పత్రిక కోసం తిరుగుదామని మీ ద్వారా నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని కూడా కోరుకుంటున్నాను జగన్ అన్న కూడా మీ ద్వారా నా విజ్ఞప్తి ఏమంటే మాకు పర్మిషన్ ఇచ్చి ఒక 5 రోజులు తిరిగేదానికి మాకు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ప్రతి డెసిషన్ కూడా ఆయన పిలుచుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక 5 రోజులు ఒక ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ అయినాక 5 రోజులు తిరిగి తిరగదామని మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుకుంటూ మీకందరికి కూడా భగవంతుడు మీకు కూడా ఇలా స్థలాలు ఇమ్మన్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా కలెక్టర్కి చెప్పినాడు నేను అందరికి చెప్పినాము మీకందరికి కూడా ఇళ్ల స్థలాలు మా నియోజకవర్గంలో అందరికీ ఇచ్చేసినాము ఒక్క మండలం తప్ప పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు జిల్లా మొత్తం మీరు కూడా ఎందుకంటే కేవలం మీకు జీతాలు ఇంకా ఎక్కువగా రావటం లే అంతా 3000 4000 5000 పనిచేస్తూ ఉండరు మీకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష కూడా అదే పెద్దిరెడ్డి గారు గట్టిగా మాట్లాడినారు నేను కూడా కలెక్టర్కి చెప్పినాను మీ కుటుంబం కూడా సుఖ సంతోషంగా ఉండాలని నిజాలు రాయాల్సిందిగా మిమ్మల్ని మరి ఒకరి తల వంచి మీకు నమస్కరిస్తున్నాను మా తప్పు చేస్తే తప్పులు రాయండి ఆ పేపర్ చూసినప్పుడు బాధ వేస్తుంది నిద్రే పోయేదిలే నేనైతే ఎన్ని తూలు చెప్పినా ఆయన ఎన్ని తూలు చెప్తే ఇంక చాలా అంటున్నాడు ఆయన ఆ పేపర్ చదివేటప్పుడే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దుర్మార్గుడు ఎస్సీలకి వ్యతిరేకి మళ్ళీ ఎవరో కొట్టినారు వాళ్ళకి వ్యతిరేకి ఎస్సీలకి వ్యతిరేక అయితే ఆ మనిషికి ఈ జిల్లాలో ఎందుకండి ఎస్సీలు ఆరతపడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి జగనన్నకి ఏ విధంగా అభిమానం ఉందో ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ప్రేమగా ప్రజల్ని ప్రేమిస్తూ ఉంటాడు నాయకులతో ప్రేమగా ఉంటాడు మరి 14 మంది ఎమ్మెల్యేలతో కూడా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అంటే కుప్పలో కూడా భరత్ ఇన్ఛార్జి మాకు ఎలాంటి పంచాయతీరాజ్ సంబంధించిన వర్క్లు ఏది అడిగినా కానీ బ్రహ్మాండంగా ఇచ్చి మా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ జగనన్నకి మంచి పేరు తెస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ చాలాసేపు మాట్లాడిన గెల్లతా ఉన్నాడు ఆయన మీకందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ జగనన్నకి మేమంతా కూడా రుణపడి ఉన్నాము ఆయన గాలికి మేము వెళ్ళిపోతున్నాము కానీ జగనన్న గాలి లేకపోతే ఏ నాయకుడు కూడా మీ దగ్గర ఇంత ధైర్యంగా మాట్లాడలేడు ఏ గ్రామానికి పోయినా జగన్ 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 అని జగన్ తపస్సు తప్ప మేము ఎంతమంది లీడర్లు పోయినా మా పేర్లు కూడా చెప్పేది లే గ్రామంలో అటువంటి పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు ఆయురారు గెలిచి ఆయన ఉన్నంత వరకు ముఖ్యమంత్రి కాకుండా నా కోరిక ఒకనాటికి ప్రధానమంత్రి కూడా కావాలని నేను మీ ద్వారా భగవంతుని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.